కేకే గారు మీకు అసలు నాని అన్న ఫస్ట్ ఫోన్ చేసి చెప్పినప్పుడు మీరు ఎలా ఎన్విజన్ చేశారు ఆర్ మీ ప్రాసెస్ ఏంటి? ఎందుకంటే అది ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ అబౌట్ ద సాంగ్ అపార్ట్ ఫ్రమ్ యాక్టర్స్ అండ్ ద స్టోరీ ఇట్ సెల్ఫ్ విచ్ నాని అన్న హాస్ రిటన్ ద కాన్సెప్ట్ మీదే, అంటే మీరే మోసారు. సో మీరు అసలు ఎలా వెళ్ళారు అండ్ మీకు వాట్ డ్రోవ్ యూ టు రైట్ దిస్? యాక్చువల్గా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన తర్వాత లాక్డౌన్ అయిందండి. రోజు కొన్ని న్యూస్ చూస్తున్నాం, అసలు డాక్టర్లు ఎలా చేస్తున్నారు అంటే వైద్యో నారాయణ హరే అంటారనమాట. డాక్టర్స్ ఆర్ గాడ్స్, వాళ్ళకే అర్థం కావట్లేదు, అంత చిక్కట్లేదు. ఒక ఆక్సిజన్ పడిపోయింది అంటున్నారు, ఇంకో రెమ్డెసివిర్ అంటున్నారు. మనం ముందు ఎప్పుడు వినని పదాలన్నీ వింటున్నాం. దే ఆర్ కన్ఫ్యూజ్డ్, డాక్టర్స్కే అర్థం కావట్లేదు ఏం చేయాలన్న పరిస్థితి. సో అవన్నీ చూస్తున్నప్పుడు అనిపించింది ఎంత స్ట్రగుల్ అవుతున్నారు వీళ్ళు అని. అలాంటి టైంలో నాన్నగారి నుంచి ఒక ఫోన్ వచ్చింది. సో వాట్ ఐ థాట్ వాస్ లైక్ మేము ముందు వేరే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాం అనమాట, దాని గురించి ఏమైనా మాట్లాడడం చేశారేమో అనుకున్నాం. సో ఇలా చెప్పేసరికి నాకు జస్ట్ ఒక ఐడియా ఉంది, ఇది అసలు చేయాలి అన్నదంతా అంటే కాన్ఫిడెంట్గా కూడా లేరు తను. సో జస్ట్ ఐడియా ఉంది, మీరు ఏమంటారో ఒకసారి పాయింట్ లిస్ట్ పంపిస్తాను చూసి చెప్పండి అన్నారు. ట్యూన్ కూడా పంపిస్తాను, ట్యూన్ పంపించారనమాట. నేను వింటూ అది ఎంత హాంటింగ్ ఉందంటే ట్యూన్ అది, నేను ఆల్రెడీ ఫీల్ అవుతుంది న్యూస్లో చూస్తుంది అదంతా పాటలో పెట్టవచ్చు అనిపించింది అనమాట. సో ఎస్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అని ఒక మెసేజ్ చేశాను. ఓకే మీరు క్యారీ అని అన్నారు, కూర్చొని ఒక 2 అవర్స్లో రాసేసాను అనమాట అది. సో అసలు ఇది ఒక ఈ స్లైస్ ఆఫ్ లైఫ్ ఒక డాక్టర్ కపుల్ని చూపిద్దాము అనే ఒక థాట్ ఎలా వచ్చిందన్న మీకు? అంటే మీరు ఇందాక అన్నారు కష్టాలు చూపించడం కాదు, బట్ ద వే ఐ సీ ఇట్, ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఆఫ్ 2 డాక్టర్స్. దట్స్ వాట్ యూ డన్ ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్. అండ్ విత్ ఇన్ దట్ అంటే దట్ ఐడియా స్టార్టెడ్ వెన్ ఐ వాస్ థింకింగ్ హౌ టు అంటే మ్యూజిక్లోనే వచ్చిన ఇన్స్పిరేషన్ కూడా ఉంది. అది వినే కొద్దీ యూ సీ సమ్ విజువల్స్ బేసిక్లీ ఇన్ యువర్ హెడ్ అండ్ యూ ట్రై టు దాన్ని ఒక చిన్న కథలో పెట్టాలని ట్రై చేస్తాం. అండ్ సమ్హౌ నేను ఫస్ట్ ఒక సాంగ్ బిట్ అనుకున్నప్పుడే సత్యం చూడటం మొదలెట్ట. సత్య ఈజ్ ఇన్ దిస్ ఐ హవ్ టోల్డ్ ఆల్సో బిఫోర్ అ లాట్ ఆఫ్ టైమ్స్ మై ఇన్ దిస్ జనరేషన్ ఇస్ మై ఫేవరెట్ యాక్టర్. ఓకే సో అండ్ ఆల్సో నేను ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్రీ చూసినప్పుడు నాకు అసలు తెగ నచ్చేసింది. అంటే నాకు ఫర్ మీ ఐ డోంట్ డూ రీమేక్స్ అట్ ఆల్. ద రీజన్ ఐ డోంట్ డూ రీమేక్స్ ఇస్ వన్స్ అ మ్యాజిక్ ఇస్ క్రియేటెడ్, వన్స్ ఇట్స్ అ గ్రేట్ అంటే చిన్న మసాలా సినిమాని రీమేక్ చేయచ్చు, రీక్రియేట్ నో మసాలా సినిమాని రీమేక్ చేయొచ్చు, హార్ట్ ఉన్న సినిమాని రీమేక్ చేయకూడదు. ఎందుకంటే అదొక మ్యాజిక్ ఒకసారి అయిపోయింది అనమాట. నేను మళ్ళీ ఒక జోక్ని మళ్ళీ 2 సార్లు చెప్పాను నవరాజు సో అలాగే. సో నాకు మహా డైరెక్టర్ కూడా చాలా ఇష్టం, కేర్ ఆఫ్ పెంచర్పాలెం చూశాను. మహా రీమేక్ చేయటం ఏంటి? సత్య కూడా అరే మహేష్ంటే బ్రతికారు అది చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్, రీమేక్ ఇంత టాలెంటెడ్ బంచ్ వీళ్ళందరూ రీమేక్ చేయడం ఏంటని అనుకున్నా. ఉమా మహేశ్వర గ్రూపే చూసి షాక్ అయిపోయారు. నేను సత్యకి ఫోన్ చేశాను, మహాకి ఫోన్ చేశాను. అంటే ఒక అలాంటి ఒక ఫిల్మ్, ఇట్ ఈస్ జస్ట్ హార్ట్, అది ఏదో కుదిరేసింది వాళ్ళకి. వాళ్ళు కూడా అంత కష్టపడి ఉంటారు, వీళ్ళు ఎక్కువ కష్టపడతారు నాకు తెలిసి, ఎందుకంటే దాన్ని మ్యాచ్ చేయాలి కదా. వాళ్ళు ఏదో ఫ్లోలో వెళ్తే కుదిరేసింది. సో అసలు ఇంత మ్యాజికల్గా ఎలా తీశారు, సోల్ ఎలా రీటైన్ చేశారు అని చాలా మాట్లాడినప్పుడు అంత అయిపోయింది. సో నాకు ఏదైనా ఒక జెన్యున్గా ఒకటి చెప్పాలి ఒక ఆ సాంగ్లో అండ్ రిలేటబుల్గా ఉండేది కొంచెం. ఆ రిలేటబిలిటీ సత్య అంటే ఒక 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 ఏ క్యారెక్టర్ చేసినా హీరో కాకుండా ఇఫ్ ద క్యారెక్టర్ కెన్ షో దెన్ ఇట్ విల్ బికమ్ నైసర్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ అ గ్లాసీ సాంగ్, అరే సాంగ్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి, సౌండ్ బాగుంది కాదు, ఒక కథ చెప్పాలి, ఆ కథ వాళ్ళు ఫీల్ అవ్వాలి చూస్తున్నారు. సో దెన్ చూసాను. ఆబ్వియస్లీ నాకు ఆ స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఆఫ్ సత్య వై ఐ స్టార్టెడ్ రియలీ లైక్ సత్య వాజ్ ఫ్రమ్ ఉమా మహేశ్వర్ కదా. సో సత్యం చూడటం మొదలెట్టుగానే ఆ పక్కన రూపం కూడా కనపడటం మొదలెట్టింది. అండ్ ఐ రియలీ లవ్డ్ హర్ పర్ఫార్మెన్స్ ఇన్ ఉమా మహేశ్వర్. సో దిస్ ఐ థింక్ దిస్ లుక్స్ లైక్ అ సీక్వెల్ ఫర్ దట్ వన్. సో వెన్ ఐ వాస్ సీయింగ్ ఇట్ ఐ కుడ్ సీ దట్ ఇట్ విల్ వర్క్, ఇట్ విల్ బీ నైస్ అండ్ దే విల్ లుక్ రియల్, దే విల్ లుక్ లైక్ ద డాక్టర్స్ వీ నో మన పక్కన నేబర్, మన అపార్ట్మెంట్లో ఎవరో కష్టపడుతున్న ఒక డాక్టర్స్ని వాళ్ళతో రిలేట్ చేసుకోగలం. అండ్ దట్ ఈస్ వెన్ ఇట్ విల్ రీచ్ అవుట్ టు ద హార్ట్, అదర్వైజ్ ఇట్ విల్ నాట్. సో ఐ ఫెల్ ఇట్ ఇస్ నైస్ బట్ లెట్ మీ ఆస్క్ సత్య, see I had some idea, they should be excited no, and this is not ipudu idu cinema no koto koto ka, it's not even a commercial video. Yeah, it's not a commercial video and we are all going out to do it for a cause and I was confident that he'll do, but I called him and then I need to check kada. So I told and
ఆల్వేస్ వెన్ ఎవర్ ఐ స్పీక్ టు సత్య దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రిగార్డ్ ఫర్ మీ హీ సెడ్ ఆల్ నైస్ థింగ్స్ ఈ దేస్ బట్ ఈ వర్క్ కదా ఇది ఇప్పుడు నువ్వు మధ్యలో అండ్ ఇంకోటి నా బిగ్గెస్ట్ డౌట్ ఏంటి లాక్డౌన్ టైం సెకండ్ వేవ్ లాక్డౌన్ టైం సో ఈ టైంలో అండ్ ఐ నో దేస్ ఒక బుడ్డోడు ఉన్నాడు ఇంట్లో సత్య కూడా ఓకే అండ్ ఐ థింక్ పేరెంట్స్ కూడా కదా పేరెంట్స్ కూడా సో ఈ టైంలో బయటకు వచ్చి అండ్ ఇప్పుడు చేస్తే కానీ మన పర్పస్ సర్వ్ అవుతుంది కదా అంటే తర్వాత ఎప్పుడో చేసేది కాదు ఇప్పుడు చేస్తే కానీ మనకి దానికి ఎందుకు చేసామన్న దానికి ఒక వాల్యూ ఉండదు సో అది నాకు మెయిన్ డౌట్ అనమాట సో క్లియర్గా చెప్పాను సత్యకి అస్సలు మొహమాటం లేదు కుదరకపోతే వద్దు ఓకే నువ్వు ఆలోచించుకో తప్పకుండా చేద్దామన్నా అని అంటున్నాడు కానీ ఇప్పుడు చెప్పొద్దు నువ్వు ఆలోచించుకో అన్నా నేను అంటే నాకు ఎక్కువ మొహమాటం అనమాట సో దట్స్ హౌ దెన్ సత్య సైడ్ లెట్స్ అయితే ఐ జస్ట్ ఒక్కసారి పేరెంట్స్తో ఇంట్లో వాళ్ళకి కూడా పాపం చెప్పాలిగా లేదంటే తర్వాత తిట్లు పడతాయి కదా నాకు ముందే మాట ఇచ్చాడంటే రేపు బుద్ధిని కలిసి చెప్పేస్తానన్న అన్నాడు లెట్స్ డూ ఇట్ అన్న బుద్ధిని నెక్స్ట్ డే మెసేజ్ పెట్టాడు దట్స్ హౌ హీ వాజ్ ఆన్ బోర్డ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి